నాన్న బయట నుంచి పరిగెత్తుకొచ్చి పిలిచింది పాప అని పలికాడు సీతారామారావు నీ కోసం ఎవరో వచ్చారు రానివ్వు గదిలో కూర్చున్నారు కూర్చోనివ్వు రోజు వస్తారే ఎవరు కుతూహలంగా అడిగాడు సీతారామారావు మీ స్నేహితులు స్నేహితులనే మాట వినేటప్పటికీ సీతారామారావు గబగబా గదిలోకి వెళ్ళాడు సీతారామారావు స్నేహితులు మాట్లాడుకున్నారు అసలు ప్రాణం అనేది ఎలా వచ్చింది అడిగాడు సీతారామారావు అనాది పదార్థాలు రెండు జడం చేతనం అన్నారు ఒకరు చైతన్యం ముఖ్యం ప్రపంచాన్ని ఆడించేది అదే అన్నారు ఒకరు చైతన్యం శాశ్వతం జడం పుడుతుంది గిడుతుంది అన్నారు మరొకరు తప్పు రెండు అనాది పదార్థాలే అన్నారు మొదటివారు జడం రూపం మారుస్తూ ఉంటుంది కనుక అశాశ్వతంగా కనిపిస్తుంది కానీ అదే శాశ్వతమే మనం మరణిస్తే శరీరాలు నశిస్తాయి అంటే మట్టిలో కలుస్తుంది మట్టిగా ఉంటుంది అందులోంచి మరొక రూపం పుట్టుకొస్తుంది శరీరానికి శవానికి భేదం ఏమిటి అడిగాడు సీతారామారావు ఒకదానికి చేతన శక్తి ఉంది ఒకదానికి లేదు అన్నారు ఒకరు ఏమైంది అడిగాడు సీతారామారావు శరీరాన్ని విడిచిపోయింది అన్నారు ఒకరు ఎక్కడికి పోయింది జీవాత్మ పరమాత్మలో కలిసింది అయితే జడానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా చైతన్యం ఉండటానికి వీలుందనేనా ఎందుకు లేదు అన్నారొకరు లేదు అన్నారు ఒకరు అసలు చైతన్యం అనేది వేరుగా ఉందని అనుకోవటం ఎందుకు అడిగాడు సీతారామారావు లేకపోతే కదిలే వస్తువులు కదలకుండా ఎందుకు పోతాయో చెప్పలేము మనిషి చావటం బ్రతకటం ఎలా జరుగుతుందో చెప్పలేము కారు కదిలేటప్పుడు ఏ చేతన శక్తి ప్రవేశించింది ఆగినప్పుడు ఏ చేతన శక్తి ఆగిపోయింది అని అడిగాడు సీతారామారావు మీరన్నది నిజం మన వాళ్ళు చెప్పినవన్నీ పాత సిద్ధాంతాలు తర్కానికి నిలవ్వు పదార్థం అనుక్షణం పరిణామం పొందుతూ ఉంటుంది ఆ పరిణామాలలో ఒక దశలో ప్రాణం వచ్చింది అంతేగాని బయట నుంచి వచ్చింది లేదు బయటకు పోయింది లేదు అన్నారు ఒకరు ఎట్లా వచ్చింది కారుకు మళ్ళే కొన్నిటికి కలయిక వల్ల కొన్నిటి కలయికకు కారణం ఉందా అడిగాడు సీతారామారావు లేదు అన్నారు అంతా ఏకగ్రీవంగా సీతారామారావు కానీ అతని స్నేహితులు కానీ భగవంతునిలో నమ్మకం లేదు ప్రాణం ఒక ప్రయోజనాన్ని సాధించడానికి పుట్టిందా లేదు ఎందుకు పుట్టింది నిర్నిమిత్తం నిర్నిమిత్తంగా పుట్టి పరిణామం చెందే దాని ఫలితం మనకు విదితం అసలు దానికే ప్రయోజనం లేనప్పుడు మన జీవితానికి ఆదర్శం కానీ ప్రయోజనం కానీ ఎక్కడి నుంచి వస్తుంది నిర్నిమిత్తంగా పుట్టం అని తేల్చేశాడు సీతారామారావు కాదు మానవుడికి ఆలోచించుకునే శక్తి ముందుకు చూసే శక్తి ఉంది అందుకని తన జీవితానికి ఒక ఆదర్శం పెట్టుకుని ప్రయోజనయుక్తంగా చేసుకుంటాడు అన్నారు ఒకరు ఎందుకు అంతా సుఖపట్టానికి ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి సుఖం దుఃఖం అనేవి మానవ కల్పితాలే కొన్ని ఉద్రేకాలకు ఆనందపడటం కొన్ని ఉద్రేకాలకు విచారించటం నేర్చుకున్నాం మనం కావాలని తెచ్చిపెట్టుకున్న వీటికి ఇంత ఆర్భాటం ఎందుకు అన్నాడు సీతారామారావు అయితే ఏం చేయమంటావు ఏదో ఒకటి చెయ్యమనాలని కానీ చెయ్యాలని కానీ ఎక్కడుంది ఏమీ చెయ్యక్కర్లేదని మాత్రం ఎక్కడుంది అని అడిగాడు ఒకరు లేదు అన్నాడు సీతారామారావు లేనప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని దురభిప్రాయపడుతున్నాడు కనుక మీరు నిరాశ వెదజల్లుతున్నారు అన్నాడు ఒకరు అవును మనిషికి పశువుకి అదే భేదం పశువుకి ఆశ లేదు నిరాశ లేదు మనిషికి రెండూ ఉన్నాయి అన్నాడు సీతారామారావు ఇంతకీ తేలిందేమిటి తేలటానికి ఏముంది మనం నిర్నిమిత్తంగా పుట్టాం నిర్నిమిత్తంగా బ్రతకటానికి వీలుంటే బ్రతకటం లేకపోతే చావటం అని ముగించాడు సీతారామారావు సీతారామారావు ఇంట్లో ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పటికీ ఒక డ్రాయర్ మీద కవర్ ఒకటి ఉంది అది తన మేనమామ రాసిన ఉత్తరం అని గ్రహించుకున్నాడు అంతకుముందు వంద రూపాయలు కావాలని తను ఉత్తరం రాస్తే ఆయన జవాబివ్వలేదు దాని మీద అతనికి మండి ఇంకొక ఉత్తరం రాశాడు నాకు వంద రూపాయలు ఇవ్వటం అంటే ఇప్పుడు నీకు కష్టంగా ఉంది ఒకప్పుడు నేను నీకు చేసిన సహాయం మర్చిపోయినట్టున్నావు నలభై వేల బాకీకి పది ఎకరాలు కట్టుకున్నాను జ్ఞాపకం ఉందా నాకు మళ్ళీ ఒకప్పుడు డబ్బు కావాల్సి వస్తే ఆ పది ఎకరాలు పదివేలకు నువ్వే కొనుక్కున్నావు నువ్వు చేసిన పనులు నాకు తెలియక ఊరుకోలేదు పొలం అమ్మి పెట్టమని నేను నీకు ఉత్తరం రాస్తే ఎవ్వరూ మోగి రావటం లేదని ధరలు పడిపోయాయని ఆవంకా ఈవంక చెప్పి పదిహేను మందలు ఖరీదు చేసే ఎకరం వెయ్యి రూపాయలు కొనుక్కున్నావు అన్నీ నాకు తెలుసు ఎందుకులే తింటే తిన్నాడులే అని ఊరుకున్నాను